నేను ప్రొఫెషనల్గా నాకన్నా వెరీ పవర్ఫుల్ మీడియా టూల్ అది నాకు, నేను దాన్ని వాడుకుంటాను, నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఒక మీడియా మిత్రుడు సూపర్ కాప్ అని ఒక సూపర్లేటివ్ డిగ్రీతో నాకు హెడ్డింగ్ ఇచ్చాడు అంటే అది వారి పద్ధతి, అది ఆ జర్నలిస్టిక్ వాళ్ళ విధానం, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. ఇదే టైటిల్ పెట్టండి నేను చెప్పలేను, వాళ్ళు వినరు కూడా. అలానే నా కోసమా అబ్సల్యూట్లీ, నేను ఆ ఎస్పీ అయిపోయిన మరుక్షణం ఒక్కరోజు కూడా మీడియాతో మాట్లాడలేదు. నేను నా జాబ్ ప్రొఫెషన్లో ఇప్పుడు నది, నేను ఇంటెలిజెన్స్ అసైన్మెంట్లో ఉంటాను, అసలు మీడియాకు అసలు మాట్లాడకూడదు. సిబిఐలో ఉంటాను నేను, మీడియాతో మాట్లాడకూడదు, రాకూడదు, అసలు మీడియా ముందుకు రాకూడదు. సిబిఐ ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇదివరకు ఖాన్ ఉండేవారు ఆయన సిబిఐకి, ఆయనే చెప్పాలి మీడియాతో, ఆయనే ఇంటరాక్ట్ అవ్వాలి. అందుకని మీరు అన్నారు చూసారా, మోస్ట్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే నా సీనియర్స్ తోటి. ఎందుకంటే ఒక వీక్నెస్ని వాళ్ళు పట్టుకున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రతిరోజు రాజు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు మీడియా, అసలు పోలీసింగ్ చేయట్లేదు, మీడియా ముందుకు వెళ్తాడు, పేపర్లకు కనిపించాలి, హీఈస్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ అన్న వాళ్ళు. వాళ్ళు అసలు దట్స్ నాట్ ద పాయింట్. ఏదైతే పాయింట్ ఉందో అది ప్రజలందరికీ రీచ్ అవ్వడానికి మీడియా ఒక అక్కడ అంటారు అది ఒక వే తప్ప మీ అంతటి మిమ్మల్ని పోర్ట్రేట్ చేసుకోవడానికి కాదు. యాక్చువల్లీ అది ఏమవుతుందంటే దాన్ని నా అంటే నేను నచ్చని సీనియర్సు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. వెళ్ళి చెప్తారనమాట సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, వారికి యాక్సెస్ ఉంటుంది. కానీ మనం జూనియర్ ఆఫీసర్స్, మనం ఎప్పుడు వీవర్ నెవర్ ఏ ప్రీవీ అక్కడ ఏం జరుగుతోంది అన్నది. సీఎం గారు డీజీపీ పిలిచి ఏమిటండి అని అడుగుతారే తప్పించి ఎస్పీని పిలిచి అడగరు. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ తర్వాత వస్తుంది ఫీడ్బ్యాక్, ఏదో కొంచెం మీడియా తగ్గించు, మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నావు అంటే నా ప్రొఫెషన్కి రిక్వైర్మెంట్ అన్నది వరకు నేను చేసి తీరుతాను. ఇంకొక రెండోది ప్రాబ్లం అడిగారు కదా మీరు, ఇంకొక ప్రాబ్లం ప్రొఫెషనల్గానే వచ్చింది విత్ సీనియర్స్. మళ్ళీ నాకు పబ్లిక్తో కానీ, ఎన్జిఓతో కానీ, మీడియాతో కానీ, మీడియా మిత్రులు అంటే ఎలా నన్ను ప్రొటెక్ట్ చేస్తారు అంటే, ఇంకొక ఉదాహరణ మీతో చెప్తీరాలి. ఇప్పుడు నేను ఐజీ ఆపరేషన్స్గా ఉన్నాను, ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు లోకల్ మిలిటెంట్స్. ఆయన ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, లోకల్ మేఘాలయలో, ఈజ్ అ సర్వింగ్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ రాష్ట్ర మా గవర్నర్ కూడా సేమ్ ట్రైబల్ అఫిలియేషన్ ఉన్నవే. మా సీఎం గారు, మా గవర్నరు, రాష్ట్ర గవర్నరు, రాజు నువ్వు ఏం చేస్తావు, నువ్వు రెస్క్యూ చేయగలవా, ఒక కిడ్నాపర్ని రెస్క్యూ కిడ్నాపీని రెస్క్యూ చేయటం అన్నది ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అండి, అందరూ చేయలేరు. దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి, స్పెషల్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉండాలి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఆ కిడ్నాప్ అయిన వ్యక్తికి ప్రాణహాని రాకూడదు. అట్లా నేను అతిగా చేయకూడదు. ఒక నెల రోజులు నిద్రాహారాలు మాని ఆ అడవిలో ఎక్కడున్నాడని అతన్ని దాదాపుగా మనం ఒక అర కిలోమీటర్ దూరం వరకు వెళ్ళాను నేను. ఈలోపు ఏమైందంటే అంతకంటే ముందుకు ఇంకా వెళ్ళొద్దు అని నాకు వచ్చింది మా సీఎం ఆఫీస్ నుంచి. నో, డోంట్ ప్రొసీడ్ ఫర్దర్, ఆగవు అక్కడే అన్నారనమాట. జరిగాయి, అతను రిలీజ్ చేశారు. అయితే ఒక ఐజీ ఆపరేషన్స్ కింద నేను చాలా చాలా బాధపడ్డాను. ఒక ప్రొఫెషనల్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నేను ఫెయిల్ అయ్యాను. ఆ కిడ్నాప్ అయినటువంటి నా ఓన్ బీడీఓని, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేను రెస్క్యూ చేయలేకపోయాను. స్పాట్ చేశాను, ఐడెంటిఫై చేశాను ఎక్కడున్నాడు. ఓన్లీ థింగ్ వెళ్ళి మనం రెస్క్యూ చేయాలి, ఏదైనా జరగచ్చండి. ఆ రెస్క్యూ ఆపరేషన్లో నేను ఆయనకి ప్రాణహాని ఉండదంటే ఉండొచ్చు, లాస్ట్ మినిట్లో అతను వాళ్ళు చంపేసేసి పారిపోవచ్చు, నాకు తెలియదు. ఆ రిస్క్ అనేది ప్రొఫెషన్లో ఎప్పుడు తీసుకుంటాం మేము. అయితే వాళ్ళు వదిలేశారు, ఇతని మీద ఏం లేదని. మంచి, వెరీ ఆనెస్ట్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, కరప్షన్ కానీ ఏమీ లేదనమాట. అయితే అతను ఎందుకు చేశారనే తర్వాత, అది మామూలుగా అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. రిలీజ్ అయిన తర్వాత నేను చాలా చాలా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఐజీ ఆపరేషన్స్ ఏంటి, నేను రెస్క్యూ చేయలేకపోయాను, రెస్క్యూ నా అనేది నేను ఐ ఫెల్ట్ అంటే లో, నేను అంటే నేను వాళ్ళ ముందు తలవంచాల్సి వచ్చింది, మిలిటెంట్స్ వల్ల తలవంచాల్సి వచ్చింది, రెస్క్యూ చేయలేకపోయాను అన్న. అప్పుడు మీడియా మిత్రులు రిలీజ్ అయిన తర్వాత మీడియా మిత్రులు ఫోన్ చేశారు నాకు, ఏంటి మీరు ఐజీ ఆపరేషన్స్ మీ రెస్పాన్స్ ఏంటి దీనికని. యు ఆర్ హ్యాపీ అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ అండి, ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ ఐజీ ఆపరేషన్స్ అన్నాను. ఇలాగన్న, ఐ ఫెయిల్డ్ యాజ్ అన్ ఐజీ ఆపరేషన్స్, నేను రెస్క్యూ చేసి ఉండాల్సింది. పాపం తన భార్య, 3-4 ఏళ్ల కొడుకు,
వాళ్ళు నా మీద ఆశ పెట్టుకున్నారు. ప్రతిరోజు అమ్మ నేను తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను, ఈరోజు ఇక్కడున్నారా, ఇప్పటివరకు ఆయనకి ఏం హాని ప్రాణహాని ఏం లేదు, మాకేంటంటే చంపరు అని తెలుసు నాకు. జనరల్గా కిడ్నాప్ చేసినందుకు మాత్రాన అన్నెసెస్ చంపరు, వాళ్ళు చంపరు, డబ్బులు తీసుకుంటారు లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఎప్పుడు వదిలేస్తారు, ఎంత డబ్బులు అడుగుతారో నాకు తెలియదు. నేను ఎక్సెస్గా చేశాను అనుకో, నేను అతిగా వెళ్ళాను అనుకో, విరోచితంగా వెళ్ళి నేనే చేయాలనుకుంటే ప్రాణహాని వస్తే అది ఆ డేంజర్ ఎప్పుడు ఉంటుంది. ఈ మీడియా మిత్రుడు నాకు ఫోన్ చేసి ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి అన్నారు. అంటే యాజ్ అన్ ఐజీ ఆపరేషన్స్ ఐ ఫెయిల్డ్ అండి అన్నాను. అనేసి అని ఇలాగే అనమాట, అదే రాసేయమంటారా అన్నాడు. ఇలాగే మీ ఇష్టం, నేను ఇది అఫీషియల్ స్టేట్మెంటా అన్నారు. అంత ఓపెన్గా ఎవరు చెప్పరు సార్ అలాగే. దట్ దట్స్ ద ఫ్యాక్ట్, దట్స్ వాట్ దట్ ఈస్ యూ యాక్చువల్లీ. సో కానీ అయ్యో మేము రాయము సార్ అన్నాడు. కెన్ యూ ఇమాజిన్, సో స్వీట్ రియల్లీ. మీడియా మీద మేము రాయడం మీ మీద వ్యతిరేకంగా లేదు సార్, అసలు మీరు చేయాల్సింది చేశారు, అదే అది ఎప్పుడు మీ మీద నెగిటివ్గా రాయని రాయమన్నారు. రాలే ఆ స్టేట్మెంట్ రాలేదంతే, రాలేదు మీడియాలో. డిస్పైట్ నేను చెప్పి రాయండి అన్నాను, ఇది అఫీషియల్ ఐజీ ఆపరేషన్స్ నుంచి వచ్చిన రికార్డెడ్ స్టేట్మెంట్ ఇది. ఆయన అంత వాళ్ళు అంటే ఒక ఆఫీసర్ యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అది ఒకరోజుతో వచ్చింది కాదు, అది దాదాపుగా 20 ఏళ్ళు చూశారు నన్ను. 20 ఏళ్ళు ఎప్పుడు కూడా నేను మీడియా మిత్రులు దూరంగా పెట్టడం కానీ ఎంతవరకు వాళ్ళకి ఇవ్వాలి అంతే. మాకేంటంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉంటాయి, నేను సీక్రెట్గా మీకు చెప్పకూడదు. కొన్ని కొన్ని జరిగిన వాటికి మమ్మల్ని నమ్మి పాలసీ మేకర్స్ చీఫ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మేము దానికి వింటాము, దాని పార్ట్ భాగస్వామ్యం ఉంటుందన్నమాట. అది చెప్పకూడదు మీడియాకి, నో.